హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అండ్ టాక్స్. ఇవాళ మామ్స్ కిచెన్ అండ్ టాక్స్లో మన రెసిపీ కచ్చా మ్యాంగో బైట్స్తో పాప్సికల్స్. అదేనండి మన పుల్ ఐస్. తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే ఈ ఐస్ చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇష్టపడతారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి. ముందుగా ఒక 15 కచ్చా మ్యాంగో బైట్స్ని తీసుకొని ర్యాపర్ తీసేసి ఇలా ఉంచుకోవాలి. వీటిని ఒక చిన్న రోలు తీసుకొని అందులో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోలు లేకపోతే ఏదైనా కవర్లో వేసుకొని దంచుకోవాలి. మిక్సీ జార్లో మాత్రం వేయకండి, గట్టిగా ఉంటాయి కాబట్టి బ్లేడ్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇవి మరీ మెత్తగా దంచుకొని అవసరం లేదు, కచ్చా పచ్చాగా ఉన్నా పర్వాలేదు. వాటర్ వేస్తాం కాబట్టి మెల్ట్ అయిపోతాయి. ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పౌడర్ షుగర్ లేకుంటే నార్మల్ షుగర్ని కూడా తీసుకోవచ్చు. అలాగే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగరు మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు చాలా కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది కలర్ కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని మన దగ్గర ఉన్న మౌల్స్లో వేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ మౌల్స్ లేకపోతే పేపర్ కప్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మౌల్స్లో ఫిల్ చేసుకుందాం. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కుల్ఫీ మౌల్స్ కూడా ఉన్నాయండి, అందులో కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పేపర్ కప్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. పేపర్ కప్లో ఈ మిశ్రమాన్ని నింపేసి అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసుకొని నైఫ్తో మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. అందులో ఐస్ క్రీమ్ స్టిక్ని ఉంచుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ మౌల్స్ని 8 గంటలు లేదా రాత్రంతా ఫ్రీజ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పుల్ల పుల్లని పాప్సికల్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ మౌల్స్ అన్నింటినీ ఫ్రీజర్లో ఉంచి రాత్రంతా ఫ్రీజ్ చేసుకుందాం. ఇదిగోండి మన పాప్సికల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అన్మౌల్ చేసుకుందాము. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో 1 నిమిషం పాటు ఉంచి తీస్తే క్లీన్గా అన్మౌల్డ్ అవుతాయి. చూడండి అన్నింటిని అన్మౌల్ చేసుకున్నాను, మన పాప్సికల్స్ రెడీ అయిపోయాయి. నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్తో నాకు 8 పాప్సికల్స్ వచ్చాయి. మీకు ఎన్ని కావాలో అన్ని దానికి తగినట్లు ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాప్సికల్స్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి, ఇంకో రెసిపీలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ అగైన్.